is power, power, wonder-working power. Air is power, power, wonder-working power. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు దీవెనలు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. శక్తి సమయం అనే ఆధ్యాత్మిక ఈ కార్యక్రమానికి మా పవర్ టవర్ పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినండి, ఆత్మీయంగా నిత్యముగా మీరు బలపరచబడతారు. గడిచిన 4 వారాలుగా మనము మొదటి కొరింథీ పత్రిక 16:13 గురించి వింటున్నాం. అనేకులు ఈ వర్తమానాల ద్వారా మేము ఆత్మీయంగా బలపరచబడుతున్నాము, దీవెనకరముగా మేము మీ కార్యక్రమాల ద్వారా ఉంటున్నాము అని చెప్పడాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా మొదటి కొరింథీ పత్రిక 16:13 చివరి మాట ధ్యానం చేయబోతూ ఉన్నాము. అక్కడ రాయబడింది, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. 5వది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ పని చేసినా ఎలా చెయ్యాలని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉందంటే ప్రేమతో చెయ్యండి. మనం ఏం చేసినా దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తుంది, ఆశిస్తుంది ఏది అంటే ప్రేమ. అందుకే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, ప్రేమ లేని వారైతే వ్యర్థులు అని. అక్కడ స్పష్టంగా వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు చాలా విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధించారు. మొదటి కొరింథీ పత్రిక 13:2 మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మీరు నిత్యముగా చదవండి, అవసరమైతే కంఠస్థం చేయండి. ప్రేమ అంటే ఏంటి, ప్రేమ స్వభావం ఏంటి, దాని లక్షణాలేంటి, అది కలిగిన వారు ఎలా ఉంటారు, ఎంత అద్భుతమైన వివరణ. అవసరమైతే ప్రతిరోజు ఆ 13వ అధ్యాయం మీద చేతులు పెట్టి నన్ను ఈ స్వభావంలోనికి నడిపించండి అని ప్రతిదినం ప్రార్థన కూడా చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, పరిశుద్ధాత్మ ఇచ్చే అభిషేకంలో అన్య భాషలు ప్రాముఖ్యమైన అనుభవమే. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను మనుష్య భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే వ్యర్థం అని. అవును కదా, ఇక్కడ ఈ అన్య భాషలు అనేది పరిశుద్ధాత్మనిచ్చే ఒక వరం. అంటే నువ్వు కృపావరాలన్నీ కలిగి కొనసాగుతూ ఉన్నా ప్రేమ అనే ఆత్మఫలము లేకపోతే ఆ అనుభవం వ్యర్థమైపోతుంది. వరాలన్నీ నువ్వు ఆపరేట్ చేస్తూ ఆ వరాలతో ప్రేమను, క్రీస్తు ప్రేమను పంచలేకపోతే, కనపరచలేకపోతే, అక్కడ అంటున్నాడు మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై ఉంటాను. ఎంత స్పష్టముగా వివరణ ఇచ్చేసాడో చూడండి. ఆ తర్వాత అంటున్నాడు, ప్రవచించు కృపావరం ఉన్నా, మర్మాలన్నీ తెలుసుకున్నా, జ్ఞానమంతా ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. అవును కదా, ఆత్మ వరాలతో పాటు ఆత్మఫలం చాలా అవసరం. ఈ దినము దేవుని ప్రజలు నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, వరాలతో నింపండి అని ప్రార్థిస్తున్నారు, కానీ ఆత్మఫలముతో నన్ను నింపండి, ప్రేమతో నన్ను నింపండి అని ప్రార్థించేవారు తక్కువ. ఇంకా కిందకు వస్తే
బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, అపకారాన్ని మనస్సులో ఉంచుకోదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు. చాలా లోతుగా ఇక్కడ వివరణ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమను గూర్చి ఈ 13వ అధ్యాయం చివరిలో అంటున్నాడు, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమే అని. అందుకే అక్కడ మొదటి కొరింథీ పత్రిక 16:13 ముగింపు ఏది అంటే మీరేమన్నా చెయ్యండి అందులో ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి, ప్రేమ కలిగి. చాలామంది ఈ దినాల్లో ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన ఎందుకొరకు అంటే వాళ్ళ అవసరాలు తీరాలని, వాళ్ళు ఎదురు చూస్తున్న కార్యాలు నెరవేర్చబడాలని, అద్భుతాలు జరగాలని, వారి కష్టాలు కన్నీళ్ళు సమస్యలు తొలగిపోవాలని. అది సరైన ప్రార్థన అనుభవం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఒకే ఒక మాటలో చెప్పారు. అది ఏది అంటే నీ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి. ఎవరినంటే దేవుణ్ణి. రెండు, తన్ను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించాలి. స్పష్టంగా చెప్పేశారు. ఇది క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఇందులో ప్రార్థన అనే ఒక అనుభవానికి వెళ్తే అది ఏది అంటే దేవుణ్ణి ప్రేమించి ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో గంటలు గంటలు సమయాన్ని వెచ్చించడానికి, ఆయనతో ముచ్చటించడానికి, ఆయన మాట్లాడితే వినడానికి. ఈ అనుభవానికి మనకేం కావాలంటే ప్రేమ కావాలి. అవసరాలు అక్కర్ల కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రార్థించేవారు కొద్దిమంది అయితే, ఇంకొద్దిమంది ఒకవేళ ప్రార్థించకపోతే కీడో, ప్రమాదమో, నష్టమో, కష్టమో వస్తుందని భయముతో ప్రార్థించేవారు ఇంకొద్దిమంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమలో స్వార్థము లేదు, ప్రేమలో అమర్యాద లేదు, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, అన్ని తట్టుకుంటుంది, అన్ని తాళుకుంటుందని రాయబడింది. ప్రార్థన అనే ఒక అనుభవానికి వస్తే దాని అర్థం ఏదంటే ప్రభువుని ప్రేమించడం. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అవసరాల కోసం, అక్కర్ల కోసం, కష్టాలు సమస్యలతో ఉన్నప్పుడు మాత్రం దైవ సన్నిధికి వెళ్ళడం, మిగిలిన రోజులు సోమరిగా నిద్రపోవడం, అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. నిజంగా ప్రభుని ప్రేమిస్తే ఆయన్ని చూడకుండా, ఆయనతో ముచ్చటించకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన మాట్లాడితే వినకుండా, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయనతో నువ్వు సమయాన్ని గడపకుండా నిర్లక్ష్యంగా సోమరిగా ఉండలేవు. దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో మాట్లాడే అనుభవమే ప్రార్థన. కానీ అవసరాల అక్కర్ల కొరకు వెళ్ళి నువ్వు చేస్తున్నావంటే అందులో ఏముంది అంటే ప్రేమ లేదు, కానీ స్వార్థం ఉంది. మనం ఏమన్నా చెయ్యని, ప్రార్థన చెయ్యు లేదా పరిచర్య చెయ్యు, దేవుని సేవ చెయ్యు, అందులో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు అయ్యో నరకానికి వెళ్ళిపోతున్నాయి, క్రీస్తుని ఎరగకుండా కోట్లాది మంది ప్రజలు అయ్యో నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళని ఏ విధం చేతనన్న అగ్నిలో నుంచి లాగాలి అన్న ఆత్మ భారం వెనుక ఏమి ఉండాలి అంటే ప్రేమ. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమంటున్నా. మన కుటుంబం రక్షించబడాలి, మన ఇంటి వారు రక్షించబడాలి, మన సమస్యలు పరిష్కరించబడాలి, మనం దీవించబడాలి, మనం ఇందులో స్వార్థం. కానీ నశించిపోతున్న నీ పొరుగువాడు పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి, ఆత్మభారముతో నువ్వు ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి, సువార్త ప్రకటించాలి, సేవ చెయ్యాలి అంటే దానికి కూడా ఏం కావాలి అంటే దేవుని ప్రేమ. ఎందుకంటే నువ్వేమన్నా చెయ్యి, ప్రేమ కలిగి చేయమని బైబిల్ చెప్తుంది. కొంతమంది సేవ అంటే ఫోర్స్ఫుల్గా దేవుడు పిలిచాడు కనుక చెయ్యాలి, అయిష్టంగా బలిమి చేత కాక ఇష్టపూర్వకంగా దేవుణ్ణి సేవ చేయమని బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఇష్టం ఎప్పుడు వస్తుంది? దేవుని మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు.
నశించిపోతున్నవాడు మన పొరుగువాడు, వాడిని ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ అన్న సత్యం మనం గుర్తెరిగినప్పుడు సేవ చేయగలుగుతాం సంతోషంగా. నువ్వు ప్రార్థన చేయి, పరిచర్య చేయి, ఏదన్నా చేయి. నీ జీవితంలో ఉండాల్సిన శ్రేష్టమైన అనుభవం ఏది అంటే ప్రేమ. ప్రేమ కలిగి నడుచుకోవాలి. పంచిపెట్టువాడు ప్రేమతో పంచిపెట్టాలి. ఎందుకు ప్రేమను గురించి ఇంతగా చెప్తున్నాడంటే ప్రేమ దోషాలను కప్పుతుంది. నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే ప్రతి పరిస్థితిని ఆయన కొరకు తట్టుకొని విశ్వాసంతో సంతోషంగా కొనసాగిపోతా స్తుతిస్తూ, దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఎదురైన ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ఆనందంతో వెళ్ళిపోతావు. అపోస్తలులు అలాగే చేశారు. ఆయన నామం పేరిట అవమానం పొందడానికి దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచాడు అని చెప్పి వాళ్ళని బాగా కొట్టి పంపిస్తే సంతోషంతో స్తుతిస్తూ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ప్రభు మీద అంత ప్రేమ. మనము పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలను చూస్తే వాళ్ళు ప్రభుని ప్రేమించి అలాగా తమ జీవితాలను అలా అర్పించేసుకున్నారు. కొత్త నిబంధనలో లూకా సువార్తలో మనకు విధవరాలైన అన్న కనబడుతుంది. ఆమె కుటుంబ జీవితంలో దాదాపు ఒక 7 సంవత్సరాలు గడిపిందేమో, మిగిలిందంతా ఎక్కడ గడిపింది అంటే దేవుడు మందిరంలో. ఎలాగ అంటే ప్రార్థనల్లో, విజ్ఞాపనల్లో, దైవ సన్నిధిలో. కారణం ఏది అంటే ఆమె దేవుణ్ణి, దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని అధికంగా ప్రేమించి లోకంలోకి వెళ్ళలేదు, లోక స్నేహాలలోనికి వెళ్ళలేదు, లోక ఆశలను వెంబడించలేదు. దేవుడు మందిరానికి వెళ్ళిపోయింది. మందిరంలోనే తన శేష జీవితాన్ని గడిపింది. ఎలాగూ అంటే తిని తాగి నిద్రపోయి బద్ధకంగా సోమరిగా లేదు. రాత్రి పగలు, రాత్రి పగలు ఉపవాసముతో, ప్రార్థనలతో ఆమె దైవ సన్నిధిలో అనేక సంవత్సరాలు కొనసాగింది. ఆమె జీవితంలో ఆ సమర్పణ వెనుక మనం ఏం చూడొచ్చు అంటే ప్రేమ, దేవుణ్ణి, దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని అధికంగా ప్రేమించి ఆమె దేవుని సన్నిధిలో తను తను సమర్పించుకుంది. అంటే ఆమె చేసింది ఆ పని భారముగా, కష్టముగా, నష్టముగా ఫీల్ అవ్వలేదు. లోకములో ఏదో కోల్పోయాను అని ఆందోళన చెందలేదు. దేవుని సన్నిధి నాకు ఉచితముగా దొరికింది, దీన్ని నేను మిస్ చేసుకోకూడదని దైవ సన్నిధిలో దినాల వెంబడి దినాలు ఆమె గడపగలిగింది. కారణం ఆమె అధికంగా ప్రభుని ప్రేమించగలిగింది. అక్కడే మనం చూస్తే సుమయాను ప్రవక్త కనబడుతున్నాడు. ఆయన దేవుని కుమారుని కన్నులారా చూడడము కొరకు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. ఏమాత్రం విసుక్కోలేదు, చిరాకు పడలేదు, సనుక్కోలేదు, నమ్మిక విశ్వాసం కోల్పోలేదు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. దైవ కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడేంత వరకు నువ్వు ఎదురు చూచే అనుభవంలో స్థిరంగా ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించే మనసు కావాలి. సుమయోను దేవుణ్ణి ప్రేమించి ఆయన రాక కొరకు, ఆయనను కనులారా చూచే అనుభవం కొరకు దైవ సన్నిధిలో ఎదురు చూస్తూనే గడిపేశాడు. ఒకరోజు ఆయన నిరీక్షణ ఫలించింది, ప్రభుని కన్నులారా చూచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్తలోనే మరల మనం చూస్తే 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి రాయబడింది. అక్కడ రాయబడింది ఆమె ప్రభుని అధికంగా ప్రేమించిందంట. అంటే ప్రభుని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన మంచితనాన్ని గూర్చి ఆమె వినడానికి పూర్వం లోకాన్ని ప్రేమించి లోకములో తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఏ రోజైతే యేసును గూర్చి విందో, యేసును గూర్చి తెలుసుకుందో, ఆమె ప్రభు పాదాల చెంతకు వచ్చేసింది. ఆయన్ని ముఖాముఖిగా చూడలేక ఆయన పాదాలు ఇలా వెనక్కి పెట్టుకుంటే అక్కడికి వచ్చి ఆ పాదాలతో తన ఏం చేస్తుంది అంటే పాదాలు పట్టుకొని ఎడతెగక ముద్దులు పెడుతూ కన్నీరు కారుస్తూ తల వెంట్రుకలతో తుడుస్తుంది. తన లైఫ్ మొత్తం సరెండర్ చేసేసింది దేవునికి. నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే పాపాన్ని విడిచిపెడతావు. నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే పశ్చాత్తాప పడతావు.
నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ఆయన చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకొని అప్పగించుకుంటావు. నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ఆయన పాదాల చెంత సాగిలపడి ఆయనతో గంటలు గంటలు సహవాసం చేసే అనుభవానికి అప్పగించుకుంటావు. నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ప్రార్థిస్తే ఏమనుకుంటారు, ఆరాధిస్తే ఏమనుకుంటారు, బైబిల్ చదివితే ఏమనుకుంటారు, మందిరానికి వెళ్తే ఏమనుకుంటారు, దేవుడు వాక్య ప్రకారం ఆయనకి కానుక అర్పిస్తే, దశభాగాలు అర్పిస్తే ఇంట్లో ఏమంటారు, ఇవేమీ లెక్క చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుంది అంటే ఆయన కొరకు ఏమన్నా చేయడానికి నిన్ను బలవంతం చేస్తుంది. 2 కొరింథీ పత్రిక 5:14 పౌలు అదే చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలాగూ అంటే ఆయన కొరకు ఏమన్నా చెయ్యాలి అని. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కొరకు ఏమన్నా చెయ్యాలనుకుంటావు. నిజంగా పొరుగువాడిని ప్రేమిస్తే వాళ్ళ ఆత్మరక్షణ కొరకు ఏమన్నా చేయడానికి ప్రయత్నిస్తావు, ప్రయాసపడతావు. అలాగే ప్రభు కొరకు ఆయన పరిచర్యలో నువ్వేమి చేసినా ప్రేమ కలిగే చెయ్యాలి. విసుగుదలతో, కోపముతో, ద్వేషముతో, పగ కక్ష లోన పెట్టుకొని నువ్వు క్రైస్తవ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని అనుభవించలేవు, ఏ మేలు పొందుకోలేవు. మనుషులు ఎదురుకుండా ఒకటి ప్రైజ్లాడ్ అంటారు, వెనక్కి వెళ్ళగానే దూషిస్తారు, అపహాస్యం చేస్తారు. అందుకే బైబిల్ అంటుంది ప్రేమ కలిగి చెయ్యి ఏం చేసినా. క్రీస్తు ప్రేమను మనము కలిగి ముందుకు వెళ్ళాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ఆ ప్రేమ పరిశుద్ధాత్ముడిచ్చే ఆత్మఫలములో ఉంది. ఆత్మఫలము చేత మనము నింపబడాలి. ఆ ప్రేమ పరిశుద్ధాత్ముడే మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు అని రోమపత్రిక 5:5 రాయబడింది. ఆయనే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించేవాడు. అందుకే ఆయనతో ఎక్కువ సహవాసం చెయ్యాలి. ఆయన తన దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించినప్పుడు దేవుణ్ణి ప్రేమించగలుగుతాం, పొరుగువాణ్ణి ప్రేమించగలుగుతాం. మనం ఏం చేసినా ప్రభువుని ప్రేమిస్తూ మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనలను ప్రోత్సహిస్తుంది. నువ్వేమన్నా చెయ్యి, అందులో ఏముండాలి, దాని వెనుక ఏముండాలి అంటే క్రీస్తు ప్రేమ. ప్రేమ కలిగి మనము ప్రతి కార్యము చెయ్యాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉండగా ఆ ప్రేమస్వరూపి అయిన యేసును సేవిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన వెంబడిస్తున్న నీవు నీ జీవితంలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే మనం వ్యర్థులం. అప్పటికే అన్య భాషలతో మాట్లాడి ప్రార్థిస్తారు, మరుక్షణమే కోపం, కొట్లాట, ద్వేషం కనపరుస్తారు. అది సరైన అనుభవం కాదు. కృపావరాలు కావాలి, ఆత్మఫలము కావాలి. వాటిని మనలో పెట్టే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. ఆ పరిశుద్ధాత్ముడే దేవుని ప్రేమను మనలో అధికంగా కుమ్మరించి ఆ అనుభవములో మనం నడవడానికి మనకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు మనము లోతుగా నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పెట్టే ప్రేమ ద్వారానే మనము దేవునితో కానీ మనుషులతో కానీ మన రిలేషన్ను మనము మెయింటెనెన్స్ చేయగలుగుతాము. అలాంటి శ్రేష్టమైన అనుభవం మనము కలిగి కొనసాగాలి. సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసి నేను మిమ్మల్ని ప్రార్థనలో నడిపించబోతున్నాను. తప్పిదాలను దాచిపెట్టువాడు ప్రేమను వృద్ధి చేస్తాడంట.
ప్రేమను వృద్ధి చెయ్యాలి అనుకున్నవాడు తప్పిదాలను దాచిపెడతాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రేమను అధికం చేసుకోవాలి. కుటుంబ జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, అటు దేవుడితో కానీ ఇటు మనుషులతో కానీ ప్రేమలో మనము వృద్ధి చెందాలి అంటే ఇతరుల తప్పిదాలు, ఇతరుల లోపాలు మనం ఏం చేయగలగాలి అంటే దాచిపెట్టగలగాలి. అప్పుడే ప్రేమలో మనము వృద్ధి చెందగలము. అలాంటి అనుభవములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఏదన్నా చెయ్యండి, దాని వెనుక ప్రేమ కలిగిన వారిగా కొనసాగుదాం, దాన్ని కనపరుద్దాం, క్రీస్తు ప్రేమను పంచిపెడదాం, ఆ క్రీస్తు ప్రేమకు సాక్షులముగా కొనసాగుదాం. ఆ ప్రేమతోనే నశించిపోతున్న వారిని ప్రభు వైపు తిప్పుదాం, ప్రేమతోనే ప్రభు సన్నిధికి పరుగులు పెట్టి ఆయనతో సహవాసం చేద్దాం. దేవుడు తానే మనలను ధారాళముగా దీవించి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడ్డ ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ టీవీ ఎదురుగా కూర్చొని ఈ మాటలన్నీ శ్రద్ధగా వింటున్నా నీ బిడ్డలను మీరు పేరు పేరున ఆశీర్వదించండి. మీరు కుటుంబాల్లో ఉన్న సమస్యలను, పోరాటాలను తొలగించండి. వీరి జీవితంలో వీరికి విరోధముగా కలుగుతున్న ప్రతి వ్యతిరేక పరిస్థితులను మార్చండి. శ్రమల వెంబడి శ్రమలు, శోధనల వెంబడి శోధనలు, కష్టాల వెంబడి కష్టాలు ఎదుర్కొంటూ కృంగిపోతున్న నీ బిడ్డలను ఆశీర్వదించి, ఆదరించి, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి మీరే ఆదుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహోదరి ఎలిజబెత్, నీ కుటుంబంలో ఎన్నో సమస్యలతో, వేదనలతో నువ్వు చాలా కృంగిపోతూ ఉన్నావు. చెప్పాలంటే బక్క చిక్కిపోతూ ఉన్నావు. ఏమి తినబుద్ధి అవ్వట్లేదు, ఏం చెయ్యాలో తోచట్లేదు, ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతున్నావు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంది దేవునితో సహవాసం చేయడానికి, ప్రభు కొరకు జీవించడానికి. సహోదరి ఎలిజబెత్, దేన్ని గురించి చింతించొద్దు, నీ చింత యావత్తు ఆయన మీద వై. అతి త్వరలో ప్రభు నిన్ను నీ ప్రతి సమస్య నుంచి నీకు విడుదలనిచ్చి నిన్ను ఆదుకొని నీ కొరకు అద్భుతం చెయ్యబోతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో సహోదరి, ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని నీవు మర్చిపోవద్దు. నీ ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉందని గుర్తెరుగు క్రీస్తులో. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరుడా ఎలీషా, నీవు ఒకవైపు దేవుని సేవ చేస్తున్నావు, మరొకవైపు జాబ్లో కూడా పనిలో కూడా కొనసాగుతున్నావు. నీ కుటుంబంలో నెమ్మది లేని స్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రభు వాటన్నిటి నుంచి నిన్ను అతి త్వరలో విడిపించి నిన్ను ఆశీర్వదించి ఆదుకోబోతున్నాడు. అయితే నమ్మకముగా ప్రభు కొరకు జీవించు, విశ్వాసముతో ఆయన్ని వెంబడించు, ఆయన నీకు సహాయముగా ఉండబోతూ ఉన్నాడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. టీవీ ఎదురకుండా కూర్చున్న ఒక సహోదరి, ఛాతి భాగంలో చెస్ట్లో నొప్పితో నువ్వు బాధపడుతున్నావు, దేవుని హస్తము నిన్ను తాకుతూ ఉంది. యేసు నామములో సహోదరి, ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఆ గుండెల్లో చెస్ట్ పాటలు వస్తున్న నొప్పి నుంచి యేసు నామములో విడుదలను పొందుగా ఇప్పుడే. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ప్రభు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ ప్రేమ చేత నింపండి. పరిశుద్ధాత్ముడా, దేవుని ప్రేమ మా హృదయాల్లో ధారాళముగా కుమ్మరించండి. మేమేం చేసినా ప్రేమతో చెయ్యడం మాకు నేర్పించండి. ద్వేషాలు తొలగించండి, అద్భుతం చెయ్యండి. దీర్ఘకాలిక రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి.
ప్రభా నీకు స్తోత్రాలు. ఆత్మీయంగా ఎదుగుటకు నీ బిడ్డలందరికీ సహాయం చేయండి. వీరి కుటుంబాలకు నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. వీరి జీవితాల్లో తండ్రి మేలు చేయండి. ఆత్మ సంబంధమైన కార్యాలపై ఆసక్తిని కలిగి కొనసాగుటకు నీ రాక కొరకు సిద్ధపడుటకు సహాయం చేయండి. సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మేము మీ కొరకు ఇంకా ప్రార్థించి ఆత్మ సంబంధముగా ఇంకా అనేక ఆలోచనలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించగలము. మీరు పొందిన మేలును మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఫోన్ ద్వారా మాకు తెలియచేయండి. స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ ప్రేమపూర్వక సహాయ సహకారం ఈ కార్యక్రమాలు కొనసాగించుటకు మాకు అందచేయండి. స్క్రీన్ మీద వస్తున్న ఆ అకౌంట్ నెంబర్కి లేదా గూగుల్ పేకి మీ సహాయాన్ని మాకు అందించండి. దేవుడు తానే మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. మరల వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.